రైతు దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లిలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గంగవల్లి శ్యామ్ శేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. సో అలానే ఈ రైతు భరోసా ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తుంది. అవన్నీ మీకు మీ వాలంటీర్ల ద్వారా అలానే హార్టికల్చర్ అగ్రికల్చర్ స్టాఫ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకి బడుగు బలహీన వర్గాలకి ఒక పండుగ లాంటి రోజు. దాని కారణం మహానేత డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవంగా అధికారికంగా జరపాలని నిర్ణయించి రైతు భరోసా కేంద్రాల వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకు రైతు దినోత్సవంగా జరపాలి అనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఆనాడు రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితిని చూసి రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఫైల్ మీద సంతకం చేసి రైతు బాంధవుడు అయ్యాడు ఆయన. ఈరోజు చిన్న రైతులు కూడా నెల నెల కరెంటు బిల్లు కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోంచి ధైర్యంగా మోటార్ ఆడించుకొని నీళ్లు పెట్టుకొని పొలానికి పండించుకునే ధీమా వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్లనే. సో అలానే అనేక పథకాలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 104, 108 ఇలాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని చేపట్టి ఆయన ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా మరణం లేని వ్యక్తిగా నిలిచిపోయారు అని చెప్తాంలో అతిశయోక్తి లేదు.